ఇంకొకటి, ప్రతి సమస్య సమస్య పోవడమే పరిష్కారం కాదు. కొన్ని సమస్యలతో మనం సహనంగా ఉండాలి. ఎస్ మ్యామ్, యువర్ సేయింగ్ సంథింగ్. సపరేట్ చేయడం అవదా? ప్రాబ్లం ఉంది మధ్యలో. సపరేట్ అంటే ఇప్పుడు చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లం లేకుండా దే విల్ బీ ఇన్ కంఫర్టబుల్ డిస్టెన్స్. దట్స్ వాట్ ఐ మీన్. వీఆర్ సపరేటింగ్ ద నెయిల్స్ అండ్ కీపింగ్ దెమ్ ఇన్ ఏ కంఫర్టబుల్ డిస్టెన్స్. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టూ మచ్ ఆఫ్ ఫెమిలియారిటీ బిగెట్స్ కంటెంప్ట్ అని. టూ మచ్ ఆఫ్ ఫెమిలియారిటీ బిగెట్స్ గివ్స్ బర్త్ టు కంటెంప్ట్ అంటే డిస్లైక్, హేట్రెడ్. కోవిడ్లో మీకు తెలుసా ఏం జరిగిందో? విడాకులు ఎక్కువయ్యాయి కోవిడ్ తర్వాత, మీకు తెలుసా? ఎందుకు? కోవిడ్లో ఇద్దరు ఇంట్లో ఉండి కొట్టుకొని విడిపోయారు. యు గాట్ ద ఆన్సర్ మ్యామ్? ఐ హావ్ కౌన్సిల్డ్ మెనీ కేసెస్. కారణం ఏంటంటే లైఫ్లో ఫస్ట్ టైము అంతసేపు ఇద్దరు కూడా కలిసి ఇంట్లో ఉండడానికి అవకాశం లభించింది. కొట్టుకొని టీవీ వాళ్ళని పెంచుకొని మొదట్లో తిట్టుకొని తర్వాత ఇంకా విడిపోయారు, ఇంకా లాభం లేదా? అంటే ఏంటి, భార్యాభర్త మధ్య కూడా రైట్ కొంచెం దూరం పాటించాలి. సో మనిషి ఒక డిజైనే అలా ఉందన్నమాట. సో దేర్ షుడ్ బి సమ్ కంఫర్టబుల్ డిస్టెన్స్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. ప్రతి రిలేషన్షిప్లో ప్రతి దాంట్లో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో అంటే దాని ఏమంటామంటే వి కాల్ ఇట్ మైక్రో మేనేజ్మెంట్, రంధ్రాన్వేషణ అంటాం మనం. ప్రతీది నాకు తెలియాలి, నాకు చెప్పాలి. ఇదేంటి, ఎప్పుడు కొన్నావు ఇది చీపురు కట్ట? చెప్పలేదే రచ్చ అవసరమా? చీపురు కట్ట ఉంది ఆ బోడీ 40 రూపాయలు, నీకు చెప్పాలా బోడీ ఏముంది అది? సో ఇటువంటి యాటిట్యూడ్తో ఏమవుతుంది, గొడవలు అవుతాయి.